ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోలలో సూర్య కూడా ఒకరు. ఒకప్పుడు ఇక్కడ వరుస విజయాలతో దుమ్ము లేపుతూ కోలీవుడ్ కి మించి టాలీవుడ్ లో క్రేజ్ ను పెంచుకున్న సూర్య తర్వాత మాత్రం ఒకటి తర్వాత ఒకటి అపజయాలను ఎదుర్కొంటూ తెలుగునాట తన ప్రభావాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఎన్జీకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్యకు తెలుగులో అలాగే తమిళ్లో కూడా అనుకున్న రేంజ్ బజ్ అయితే దొరకలేదు. సినిమా మామూలు సినిమాగానే ప్రేక్షకులు చూస్తుండటంతో ఒక నికర్సైన బ్లాక్ బస్టర్ కొట్టి కమ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న నేపథ్యంలో బరిలోకి దిగిన ఎంజీకే సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 150కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవ్వగా అక్కడ సినిమాకు లభిస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి ఎంటర్ అవ్వాలనుకున్న హీరోకు అనేక అవరోధాలు ఎదురవ్వగా తన ట్రాక్ మార్చి సరికొత్త ట్రాక్ తో రాజకీయాలలో ఎంటర్ అయ్యి అనుకున్నది సాధించడానికి హీరో ఏం చేశాడు అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్. సినిమా కథ పాయింట్ సింగిల్ లైన్ లో చెప్పే విధంగానే ఉన్నప్పటికీ దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినిమా చూసిన వారు చెప్తున్నారు. సూర్య పర్ఫార్మెన్స్ విషయంలో పేకాడేశాడని, ప్రతి సీన్ లో తన నటనతో ఆకట్టుకుంటూ సినిమా లెవెల్ ని మరో రేంజ్ కు తీసుకెళ్లే విధంగా దూసుకుపోయాడని వారు చెప్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి, రఘుల్ ప్రీత్ సింగ్ ఉన్నంతలో తమ తమ రోల్స్ లో ఆకట్టుకుంటారని వారు చెప్తున్నారు. సంగీతం పరంగా యువన్ శంకర్ రాజు అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా రేంజ్ కు తగ్గట్లు ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఫైట్ సీన్స్ లో మాత్రం దుమ్ము లేపేశాడని చెప్తున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండగా సెకండ్ హాఫ్ కూడా ఆ రేంజ్ కు ఏమాత్రం తక్కువ కాని విధంగా మంచి సీన్స్ ని అక్కడక్కడ పడడంతో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా సాటిస్ఫై గానే ముగిసే విధంగా ఉంటుందని వారు చెప్తున్నారు. ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం అబో యావరేజ్ ఉందని వారు చెబుతుండటం విశేషం. ఓవరాల్ గా ఓవర్సీస్ నుంచి సినిమాకు అబౌ అవరేజ్ టాక్ ప్రీమియర్ షోలతో లభించగా, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ గా సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ షోలకు కూడా సినిమాకు అబౌ అవరేజ్ టు హిట్ టాక్ రేంజ్ టాక్ లభిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా దుమ్ములేపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.